News. బ్లాక్ మనీతో టీవీ నైన్ కొనుగోలు చేశారని కంపెనీ మాజీ సీఈఓ రవిప్రకాష్ చేసిన ఆరోపణలను అలంత మీడియా ఖండించింది. 2018 ఆగస్టులో రవిప్రకాష్ మిగిలిన డైరెక్టర్ల సమక్షంలో అగ్రిమెంట్ ప్రకారం టీవీ నైన్ కొనుగోలు చేశామని పేర్కొంది. అసత్య ఆరోపణలు చేసిన రవిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామంది. అటు ఏబిసిఎల్ వివాదంలో తనపై కేసు కొట్టివేయాలని నటుడు శివాజీ హైకోర్టును ఆశ్రయించారు. అసత్య ఆరోపణలు చేసిన రవిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామంది. అటు ఏబిసిఎల్ వివాదంలో తనపై కేసు కొట్టివేయాలని నటుడు శివాజీ హైకోర్టును ఆశ్రయించారు. ఆటో డ్రైవర్ల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని ఈ నెల 25న రాష్ట్ర వ్యాప్త ఆటో బంద్కు ఆటో డ్రైవర్ జేఏసీ పిలుపునిచ్చింది. గత నెలలో హత్యకు గురైన ఆటో డ్రైవర్ సాయినాథ్ కుటుంబాన్ని ఇప్పటి వరకు ప్రభుత్వం పట్టించుకోలేదని ఆటో డ్రైవర్ జేఏసీ కన్వీనర్ మహమ్మద్ అనుల్లా ఖాన్ అన్నారు. మధ్యమతిలో సాయినాథ్ను హత్య చేయడంతో పాటు పెట్రోల్ పోసి ఆటోను ధ్వంసం చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆటో డ్రైవర్లు తమ వంతుగా సాయినాథ్ కుటుంబం ఫ్యామిలీ ఫండ్ పేరుతో చందాలు వసూలు చేసి ఈ నెల 25న ఆయన కుటుంబానికి అందించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఇటీవల జరిగిన తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో కురం లేక వాయిదా పడిన 18 మండలాల్లో కోఆప్షన్ సభ్యులు, ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నికకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మేరకు ఈ నెల 14వ తేదీన నోటిఫికేషన్ జారీ చేయనుంది. 15 కోఆప్షన్ సభ్యులు, ఎంపీపీ, వైస్ ఎంపీపీల ఎన్నికకు ఆయా మండలాల ప్రజాపరిషత్ ప్రత్యేకంగా భేటీ కానున్నాయి. సిద్దిపేట జిల్లా కలెక్టర్గా పి వెంకట్రామరెడ్డి ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. కలెక్టరేట్ ఆఫీస్లో కలెక్టర్ వెంకట్రామరెడ్డికి ఈ సందర్భంగా వేద పండితులు ఆశీర్వచనం అందించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల సిద్దిపేట రాజన్న సిరిసిల్ల జిల్లాల కలెక్టర్ను బదిలీ చేసిన విషయం తెలిసిందే. సిద్దిపేట జిల్లాకు వెంకట్రామరెడ్డిని, రాజన్న సిరిసిల్ల జిల్లాకు కృష్ణ భాస్కర్ను కలెక్టర్లుగా నియమిస్తూ ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్పాటైన తర్వాత రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్గా కృష్ణ భాస్కర్, సిద్దిపేట జిల్లా కలెక్టర్గా వెంకట్రామరెడ్డి బాధ్యతలు చేపట్టారు. రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం కరువు హెచ్చరికలు జారీ చేసింది. మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, ఏపీ, తమిళనాడు, తెలంగాణకు హెచ్చరికలు జారీ చేసింది. 6 రాష్ట్రాల్లో నీటి కొరత తీవ్రంగా ఉందని తెలిపింది. అందుబాటులో ఉన్న కొద్ది జలాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించింది. వర్షాలు ఆలస్యం కావడం, రుతుపవనాలు ఆశించిన ప్రభావం చూపించలేకపోతే పరిస్థితి మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉందని సూచించింది. బ్యాంకులు వినియోగదారులకు వడ్డీ రేట్లు ఎక్కువగా విధిస్తుంది. వడ్డీ రేట్లు అధికంగా ఉండటంతో వినియోగదారులు బ్యాంకులకు చుట్టూ తిరగలేక ఆన్లైన్ సౌకర్యాలను పొందుతున్నారు. గతంలో ప్రధానమంత్రి మోదీ పెద్ద నోట్ల రద్దు సమయంలో ఈ ఆన్లైన్ ప్రక్రియ ఎక్కువగా జరిగింది. దీంతో బ్యాంకు వెళ్లే పరిస్థితి తక్కువైంది.
తాజాగా ఆర్పీఐ జరిపిన కమిటీ సమావేశంలో ఆన్లైన్ నగదు బదిలీ విధానాన్ని ఉచితం చేస్తామని ప్రకటించింది. ఈ మేరకు డిజిటల్ లావాదేవీలను మరింత ప్రోత్సహిస్తూ రిజర్వ్ బ్యాంక్ మంగళవారం కీలక ప్రకటన చేసింది. వచ్చే నెల 1 నుంచి ఆన్లైన్లో రియల్ టైం గ్రాస్ సెటిల్మెంట్ సిస్టమ్స్, నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్ఫర్ ద్వారా జరిపే నగదు బదిలీపై రుజువు లేవి వసూలు చేయబోమని వెల్లడించింది. ఏపీ ఖజానాను నిధుల కొరత వెంటాడుతూనే ఉంది. ఫలితంగా పెద్ద మొత్తంలో బిల్లులు చెల్లింపు నిలిచిపోయాయి. తాజా గణాంకాల మేరకు పెండింగ్ బిల్లులు 12,000 కోట్లు దాటిపోయాయి. వీటిలో 4,000 కోట్లకు బడ్జెట్లో కేటాయింపులే లేవు. మరో 8,550 కోట్ల రూపాయలకు కేటాయింపులు ఉన్నప్పటికీ నిధులు అందుబాటులో లేకపోవడంతో బకాయిలు పెరిగిపోయాయి. నిధుల కొరతతో పాటు ప్రతి పనిపై పూర్తి సమీక్ష కూడా బిల్లుల చెల్లింపులో ఆలస్యానికి కారణం. నేడు స్కూళ్ల పునఃప్రారంభం. ఎండాకాలం సెలవులు ముగియడంతో తెలుగు రాష్ట్రాల్లో నేడు స్కూళ్లు తెరుచుకున్నాయి. నెల రోజులుగా పైగా వేసవి సెలవులతో ఇండ్లలో సేదతీరిన విద్యార్థులు ఇవాళ్టి నుంచి బడిబాట పట్టనున్నారు. తెలంగాణలో ఉన్నత పాఠశాలలో ఉదయం 9:30 నుంచి సాయంత్రం 4:45 వరకు స్కూళ్లు తెరుచుకుంటాయి. ఈ నెల 15వ తేదీ నుంచి ఒంటిపూట బడి స్టార్ట్ కానుంది. చిత్తూరు జిల్లా నాగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా శాసనసభ సభ్యురాలిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఏపీ అసెంబ్లీ సమావేశం తొలి రోజు ఎమ్మెల్యేల చేత ప్రొటెం స్పీకర్ ప్రమాణం చేయిస్తున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోజా దైవ సాక్షిగా ప్రమాణ స్వీకారం చేశారు. కొత్తగా ఎన్నికైన సభ్యులతో ప్రొటెం స్పీకర్గా శంభంగి చిన్న అప్పుల నాయుడు. డిప్యూటీ స్పీకర్ పదవి వైసీపీకి వరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. డిప్యూటీ స్పీకర్ పదవిని ప్రతిపక్ష పార్టీకి కేటాయిస్తారు. 16వ లోక్సభలో అన్నా డిఎంకేకు చెందిన తంబిదురై డిప్యూటీ స్పీకర్గా పనిచేశారు. అయితే ఈసారి ఈ పదవిని వైసీపీకి ఇవ్వాలని బీజేపీ భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే పార్లమెంటరీ వ్యవహారాల శాఖ వైసీపీని సంప్రదించినట్లు తెలిసింది. జూన్ 17 నుంచి లోక్సభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.
జిల్లా నాగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా శాసనసభ సభ్యురాలిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల తొలి రోజు ఎమ్మెల్యేల చేత ప్రొటెం స్పీకర్ ప్రమాణం చేయిస్తున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోజా దైవ సాక్షిగా ప్రమాణ స్వీకారం చేశారు. కొత్తగా ఎన్నికైన సభ్యులతో ప్రొటెం స్పీకర్గా శభాంగి చిన్న అప్పలనాయుడు ప్రమాణం చేయిస్తున్నారు. ఆర్కే రోజా అనే నేను శాసనసభ సభ్యురాలిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యురాలనైన ఆర్కే రోజా అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఇవి ఈ బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.